जय तेलंगाणा सभा नमस्कार सभाध्यक्ष जागृति व्यवस्थापक कविता गारी अदे विधा मित्रु अद्यक दयाकर् मो मित्र श्रीरंगाराव गारी सभा प्रमुखी सभा को कार्यकर्त अंदर उद्यमाभिनंदन मुझे तेलंगाणा ఒక గొప్ప దళిత మహిళగా గుర్తింపు పొంది చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పోటీ అంటే ప్రధానంగా చెన్నారెడ్డి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని చివరి శ్వాస దాకా కాపాడుకుంటూ వచ్చిన సదాలక్ష్మి గారిని మనం స్మరించుకుందాం. నా సలహా ఏంటంటే భవిష్యత్తులో దళితులకు సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా సదాలక్ష్మి గారి ఫోటోను మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నిర్వాహకులకు నేను సూచిస్తున్నాను. చాలా మందికి ఆమె గురించి తెలియకపోవచ్చు, బట్ చెన్నారెడ్డి లాంటి ఒక కరడు కట్టిన గొప్ప పేరున్న వ్యక్తిని ఇంకొకరి మాట వినని వ్యక్తిని కూడా మెడలు వచ్చిన చరిత్ర మన సదాశివ గారికి ఉంది. మధ్యదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో కూడా మాలాంటి వాళ్ళందరినీ కూడా తన చివరి శ్వాస కంటే కొద్ది రోజుల ముందే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఎలా ఉద్యమాన్ని ప్రారంభించాలి, ఎలా నడపాలి అని చెప్పి అనేక సూచనలు చేశారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికంటే కొద్ది రోజుల ముందే ఆమె మమ్మల్ని ఈ కర్తవ్య ప్రబోధం చేయడం జరిగింది. మన అబ్బాయి కూడా సభలో ఉన్నారు, నిలబడండి ఒకసారి అందరికీ. డాక్టర్ వంశీ అచ్చంపేటలో ఉంటారు. మిత్రులారా, దళితులంటే సమాజంలో కేవలం ఒక ఎస్సీలకే ఆ పదాన్ని అన్వయించడం అనేది జరుగుతూ వస్తున్నది. బీసీలు అంటే బహుజనులని, అదేవిధంగా గిరిజనుల ఆదివాసీలకు ప్రత్యేకంగా ట్రైబల్స్ అని. తన విస్తృత అర్థంలో తీసుకున్నట్టయితే గ్రామంలో అణగారిన వర్గాలందరినీ కూడా మనం ఆ రకంగా పరిగణించవచ్చు. కానీ ఇవాళ మాత్రం ఒక దళితులకు సంబంధించినంత వరకు ఎస్సీలలో ఉన్న ఉప కులాలు కులాలు వాటికి సంబంధించి నేను ఇవాళ పరిమితమైనాను. ముందుగా గతంలో దళితుల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది, ఈ విషయాల మీద ప్రతి కార్యకర్త కూడా ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అవగాహన తరగతులు అన్నారు కాబట్టి ఏదో ఎమోషనల్గా దళితులకు సానుకూలంగా లేకుండా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఎమోషనల్ ఉపన్యాసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా అవగాహన పెంచుకోవడానికి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఈ విషయాల మీదనే మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జాగృతి కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా రెండు వాడలు ఉంటాయి, ఒకటి మాలవాడ, ఒకటి మాదిగవాడ. అంటే మన దగ్గర తెలంగాణలో అయితే మాలల్ని మన్నెపొల్లు అంటారు, మన్నెవాడ, మన్నె సంఘం పెట్టాడని చెప్పి ఇందాక అన్నారు కదా భాగ్యరెడ్డి వర్మ, మన్నె సంఘం పెట్టాడు. అంటే మన్నెపొల్లు మాదిగోళ్ళు అనేది గ్రామాలలో మనం ఉంటుంది. రెండు కూడా వేరువేరుగా ఉంటాయి, ఒక దగ్గర కలిసి ఉండరు, మాలమాలికలు పక్క పక్కన ఉండరు, కొంచెం దూరంగా వీళ్ళ వాడ ఉంటుంది, ఇంకొక వాడ అటు పక్కకు ఉంటుంది. అయితే ఎవరి సమస్యలు వాళ్ళకే ఉంటాయి, కామన్ సమస్యలు కూడా వాళ్ళ మధ్య ఉంటాయి. బహుశా ఈ విభజన ఎంఆర్పిఎస్ వచ్చినప్పుడే కాకుండా చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాలు శతాబ్దాల నుంచి కూడా మాలలకు మాలికలకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను వాళ్ళు సృష్టించుకున్న సమస్యలు కాదు, ఇవి దొరలు సృష్టించిన సమస్యలు. ఎందుకంటే గద్దరన్న ఒకసారి పాట రాశారు చాలా నెలల కింద, మాలోళ్ళ గిరికెక్కు మాలిగోళ్ళు రావద్దని తాగులాట పెట్టి దొరలు తమాషాలు చూస్తున్నారు అని చెప్పి. అంటే దొరలు ఏం చేస్తారంటే ఒక బాలిక ఇద్దరి మధ్య వాళ్ళు ఈ నీళ్ళకు వీళ్ళు అవద్దు అడ్డికి వాళ్ళు అవద్దు అని చెప్పి గిరిక పంచాయతీ పెట్టిస్తారు అన్నారు. ఇద్దరికి చెరొక గిరిక పెడతారు, నీళ్ళు సేమ్ అల్ల నీళ్ళే చేరుకోవాలి. అయితే ఇట్లా చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ మధ్య ఐక్యత లేకుండా చేయడానికి దొరలు ప్రయత్నం చేశారు. వాళ్ళ వారసులుగా ఇప్పుడున్న పాలక వర్గాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు మాదిగలకు మాదిగలకు పంచాయతీ పెట్టించాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు ఒకటైతే ప్రధాన సమస్యల మీద వాళ్ళు దృష్టి పెడతారు. అంటే భూమి సమస్య కావచ్చు, నిధుల గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, విద్యల గురించి కావచ్చు, రాజ్యాంగంలో దళితులకు ఇచ్చిన హక్కుల గురించి వాళ్ళు అడగకుండా ఉండడానికి ఈ రిజర్వేషన్లు అనే అంశం తీసినప్పుడు ఇద్దరి మధ్య తగాదా సృష్టించి ఒక శక్తిని ఒకప్పుడు ఇంకొక శక్తిని ఇంకొకప్పుడు ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆయన పరిపాలనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన కడియం శ్రీరామ్ లాంటి వాళ్ళకు ఉన్నారు.
వాళ్ళు ఏం దళితులను ఉద్ధరించడానికి అక్కడ మంత్రులుగా లేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాపాడడానికి దళితుల్లో చీలికలు తెచ్చిన వాళ్ళల్లో మన కడియం శ్రీహరి మనకు కనబడతారు. రాజ్యాంగంలో దళితులకు చాలా హక్కులు ఇచ్చారు. మనం ఒకసారి వాటిని ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే, జ్ఞప్తి చేసుకున్నట్టయితే మనకు ప్రధానంగా కనబడే ఆర్టికల్ 14 రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ కూడా సమానులే. ఆ దళితులైనా ఎవరైనా కూడా చట్టం ముందు సమానులే. కాబట్టి సమానత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అంటరాంతరం ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా ఏ విషయాలలో కూడా వివక్ష వ్యత్యాసాలు పాటించడానికి అవకాశం లేదు. ఇతరులకు ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో దళితులకు కూడా అవే సౌకర్యాలు అందుబాటులోకి రావాలా. ఇది భారతదేశం అంతా ఉన్న రాజ్యాంగం. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగం ముందు దళితులు కూడా ఇతర వర్గాలతో సమానంగానే గౌరవింపబడాలి, గుర్తింపబడాలి. అయినా కూడా తరతరాలుగా భారతదేశ చరిత్రలో అంటరాంతరం అనేది ఉన్నది కాబట్టి వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఆర్టికల్నే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. ఆర్టికల్ 17 అంటరాంతరాన్ని నిర్మూలించాలని చెప్పి దానికి వ్యతిరేకంగా అంటరాంతరాన్ని ఎవరైతే పెంచి పోషిస్తారో వాళ్ళను నేరస్తులుగా పరిగణిస్తూ ప్రత్యేకమైన ఆర్టికల్ రాజ్యాంగంలో 17 ఆర్టికల్గా రూపొందించబడింది. అదేవిధంగా విద్యావకాశాలు కానీ ఉద్యోగాలలో కానీ ఈ దళితులను దూరం పెడతారు అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి, అంటే రాజుల కాలంలో కానీ దేశముఖుల భూస్వాముల కాలంలో కానీ వాళ్ళని చదువుకు దూరం చేశారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నట్టయితే వాళ్ళు తెలివి మీరిపోతారు, వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకుంటారు, వాళ్ళు ఎదురు తిరుగుతారు, హక్కుల కోసం పోరాడతారు. రెండవది మన పనులు ఎవరు చేయాలి, కొన్ని అంటే తక్కువ స్థాయిలో పనులు ఉంటాయి కదా, రోతను సాఫ్ చేసే పని కావచ్చు, కళ్ళ ముడిచే పని కావచ్చు. ఇందాక మన లక్ష్మణ చెప్పినట్టుగా చేతి పాలేరు లాంటి పాత్రలు కావచ్చు, ఇట్లాంటి ఎవరు పోషించాలి. కాబట్టి రోడ్డు ఉంచడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దళితులతో చేయించేవాళ్ళు. చెత్తను సాఫ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా, అయితే ఈ పనులు మీరు చదువుకుంటే చేయరు, మీరు చదువుకుంటే మనల్ని హక్కుల గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి మొదటి నుంచి కూడా సమాజంలో వీళ్ళని దూరం పెట్టడం జరిగింది. సరే, కుల సమాజం అనేది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఆనాటి సమాజ అవసరాల కోసం ఈ కులాలన్నింటినీ కూడా సృష్టించడం జరిగింది. ఒకనాడు సమాజంలో పురోగమన దిశ కోసం సృష్టించిన ఈ కులాలు ఇప్పుడు తిరోగమన దిశలో ఈ కులాల వల్లనే ఇవాళ సమాజం చీలికలకు గురై అది ఒక అభివృద్ధి నిరోధకంగా కులం తయారు కావడానికి ఒక సాధనమైంది. అయితే ఈ కులాలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే కులాలు నిర్మూలించాలి, అంటరాంతరం ఉండొద్దు అనేది రాజ్యాంగంలో చెప్పారు. కానీ ఇప్పటికీ చాలా గ్రామాలలో అంటరాంతరం ఉంది. నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత 1998లో తెలంగాణ మహాసభ ఐక్య వేదికల తరఫున రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలకు పోవడం జరిగింది. నేరుగా గ్రామాల్లోని దళిత వాడకు పోయి వాళ్ళ వంట ఏం వండుకున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, ఒక రోజంతా కూడా దాదాపు ఒక 150-200 ఇళ్లకు నేను నేరుగా పోయి వాళ్ళ ఆ గిన్నెలు తీసి మూత తీసి చూడడం జరిగింది. ఎవరి ఇంట్లో కూడా ఉంటే కొంచెం అన్నం ఉంటుంది, ఉంటే చారు ఉంటుంది, పచ్చిపులుసు అంటాం మనం, తర్వాత ఏదైనా చిత్తకాయ పచ్చడి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర పప్పు ఉంటుంది. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. హైదరాబాద్ చూస్తేనేమో లేబర్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ 200 పెట్టిన మన కూలి దొరకదు. కానీ ఇంద్రారెడ్డి గారి సొంత ఊరు పక్కన, ఇక్కడ మన సంతా ఇంద్రారెడ్డి గారి ఊర్లో పక్కన ఒక 10-12 గ్రామాలలో 30-40 రూపాయల కూలీకి వాళ్ళు ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళు. ఇక్కడ 200 పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో అక్కడ మాత్రం చేవెళ్ళ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు అవి, అక్కడ 30-45 రూపాయల కూలీ మాత్రమే. రెండవది, రెండు గ్లాసుల విధానం అనేది ఉండేది. అక్కడ చాయ్ తాగడానికి పోతే దొరలకు ఒక గ్లాసు, చదువుకున్నలకు, కాపుదొరకులకు, బీసీలకు వీళ్ళకు ఒక గ్లాసు, మాల మాలిగల వారిని వచ్చి చాయ్ తాగితే వాళ్ళకు వేరే గ్లాసు, వాళ్ళ గ్లాసు వాళ్ళే కడుక్కోవాలి, తాగిన తర్వాత వాళ్ళు కడుక్కొని అక్కడ పెట్టాలి. నేను చెప్పేది 1940 సంగతి చెప్పట్లేదు, 1998లో హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న చేవెళ్ళ గ్రామాల గురించి నేను చెప్తున్నాను. వెంటనే నేను ఏం చేశాను, లక్ష్మణ్ ఎక్కడ పెట్టుకొని పోయినా, ఆయన విలేకరి కదా, నేను నా అంతా నేను పోయి స్టడీ చేశాను, కానీ ఇది పేపర్లో వస్తే బాగుంటుందని లక్ష్మణ్ తీసుకుపోయి వార్తా విలేకరి ఉన్నప్పుడు చింతా స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందే అవ్వాల్సి. తెలంగాణ మాదిగా దండవరత అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత
ఐదు దశాబ్దాల 50 సంవత్సరాల కూడా ఇంకా రెండు క్లాసుల విధానము అంటరానితనము ఇవాటి కూడా మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఏదో ఒక స్థాయిలో ఉన్నాయి, పూర్తిగా తుడిచిపెట్టుకొని పోలేదు. చదువుకున్న దళితులేమో మన పక్కన కూర్చోబెట్టుకుంటాం, వాళ్ళతో టీ తాగుతాం, టిఫిన్లు చేస్తాం, మన ఇంటి భోజనాన్ని పిలుస్తాం. సంపన్నుడైన దళితుల్ని కూడా మన ఇంటికి భోజనాన్ని పిలుస్తాం. కానీ మన ఊర్లోకి పోయినప్పుడు మన దళితుల్ని మన పక్క కూర్చోబెట్టుకుంటున్నామా? చాలా మంది విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ పని చేయట్లేదు. వాళ్ళ గ్రామంలో వాళ్ళు అంటరంతనాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూనే నగరాలకు వచ్చినప్పుడు మాత్రం దళితుల గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తారు. నేను మా ఊర్లో నేను దళితుల గురించి వాళ్ళ దళితవాడకి వెళ్ళినప్పుడు, మాదిగవాడకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకు నేను పోతుంటే వాళ్ళు ఆక్షేపించారు, దొర మీరు మా ఇంటికి రావద్దు, ఎందుకంటే మా ఊర్లో నేను పటేల్ని, మా నిజాం కాలం నుంచి మాకు అసర్దార్ మలి పటేల్ వృత్తి ఉండేది. ఇప్పుడు కూడా నన్ను పటేల్ అంటారు కానీ అక్కడ ప్రకాష్ అని అన్నారు. అయితే నేను పోయి వాళ్ళ ఇళ్ళలో పోతుంటే మీరు మా ఇంటికి రావద్దు, మీరు పటేళ్ళు, మేము దళితులు మాదిగోళ్ళము, మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పి నన్ను గేట్ దగ్గర ఉండి నన్ను ఆక్షేపించారు. అది నేను వస్తానంటుంటే మీకు ఇబ్బంది ఏంటంటే కూడా ఇది మన సంప్రదాయం కాదంటారు వాళ్ళు. ఇటువంటిది లేదు మన ఊర్లో, మీరు పటేళ్ళు మీరు మా ఇంటికి రావద్దు, మీరు బయటనే కూర్చోవాలి అని కుర్చీ తెచ్చి బయట వేశారు. అట్లా కాదమ్మా, మీ స్థితిగా తెలిసి నేను చాలు తెరువు తెలుసుకోవడానికి వచ్చినాను అని. అప్పుడు ఏమైందంటే ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికని కొంత శాంక్షన్ చేసింది, కానీ వాళ్ళు ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉన్నారో ఇల్లు కట్టుకోవడానికి సరిపోదు. అంటే నేను అడిగినాను, మీకు ఫండ్ వచ్చింది, మీరు ఇల్లు ఎందుకు కట్టుకోవట్లేదంటే అక్కడ ఉన్న సిమెంట్ కానీ అక్కడ ఉన్న ఇటుకలు కానీ ఇవన్నీ కూడా మేమే పోయి తీసుకొచ్చుకోవాలన్నట, మా ఖర్చుతో తీసుకొచ్చుకోవాలి, మా దగ్గర గని పైసలు ఎక్కడన్నాయి, మేము ఎక్కడ తెచ్చుకోవాలి అన్నారు. తర్వాత వాళ్ళు ఇచ్చే పైసలతో మాకు ఇల్లు అయ్యట్లేదు అన్నారు. వెంటనే మాకు ఒక ట్రాక్టర్ ఉంటే ఒక నెల రోజుల పాటు డీజిల్ పోయించి మీరు ఎంత అవసరం ఉన్నదో మీరు ఆ ఇటుకను కానీ సిమెంట్ను కానీ తెచ్చుకోవడానికి ఇది వాడుకోండి అని చెప్పి ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో ఇవాళ ఆ ఇల్లు నిలబడ్డాయి. ఇవాళ అప్పుడు నేను చేసిన సహాయానికి అందరూ కూడా ఇల్లు కట్టుకోగలిగినారు అప్పులు చేయకుండా. బట్ ఇప్పుడు ఏమైంది, ఇందిరమ్మ ఇళ్ళని వచ్చినాయి, అప్పుడు కొంతమందికే ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో 60,000 రూపాయలు మీకు ఇస్తాము, మిగిలింది మీరు పెట్టుకోండి అని అన్నారు. ఇప్పుడు 100,000 రూపాయలు లేని ఇల్లే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారం ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు, వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. మరి వాళ్ళు చెప్పిన పద్ధతిలో 100,000 రూపాయలు కావాలంటే 60,000లో 30,000 సిమెంట్ ఇస్తారు, ఇంకో 20-30,000 వాళ్ళు ఇచ్చేది మళ్ళీ అందులో లంచాలకు, మధ్యలో ఉన్న బ్రోకర్లకు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు, ఇక వాడు 40-50,000 అప్పు చేయండి ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా అట్లే పడున్నాయి మొండి గోడలతో. ఏంటంటే అది వాళ్ళు పూర్తి చేసే పరిస్థితిలో లేదు. ఒకరిద్దరు కట్టుకున్నారు కానీ వాళ్ళు 40-50,000 అప్పు చేశారు. అంటే ఇందిరమ్మ ఇళ్ళ వల్ల ఇవాళ దళితులు వాళ్ళ అప్పుల పాలయ్యే పరిస్థితి. ఇచ్చినప్పుడు మొత్తం ఫ్రీగా ఇచ్చినట్టయితే, వాళ్ళే కట్టించినట్టయితే అద్భుతంగా ఉండేది. ఇక్కడ స్లమ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద హైదరాబాద్లో ఏదైతే బస్తీలను ఖాళీ చేయించేసి వాళ్ళు ఏదైతే కట్టిస్తున్నారో అదే పద్ధతిలో కూడా దళిత వాడలలో పూర్తిగా వాళ్ళే నిర్మాణం చేసి ఇచ్చినట్టయితే దళితులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ పుణ్యమా అని ఇవాళ వీళ్ళందరూ అప్పుల పాలైన పరిస్థితి. వాళ్ళ భూములు తాకట్టు పెట్టారు, వాళ్ళ దిగ్వాళ్ళు నగలు అనేటివి లేవు. ఎక్కడన్నా ఒక ఎకరం అరెకరం గవర్నమెంట్ వంచింది ఉంటే దాన్ని కూడా ఇవాళ అక్కడ ఉన్న దూరపాలు లేకుంటే కాపుదల పనులకు తాకట్టు పెట్టి ఇవాళ వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. అంటే ఇళ్ళ కోసం వాళ్ళు పడుతున్న తపనని. రెండవది, నేను మా ఊరు కేసు కానీ చెప్తాను. అంటే నిన్న ఎట్లా ఉంది దళితుల పరిస్థితి, నేడు ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉంది, ఒక ఊరి స్టడీ చేస్తే మనం మొత్తం అవగాహన అవుతుంది. ఎందుకంటే ఏ ఊరు చూసినా కూడా ఒక తీరుగానే ఉంటుంది దళితుల పరిస్థితి, తేడా ఏమి ఉండదు మనకి. మా ఊరు ఏంటంటే వరంగల్ జిల్లా ములుగు తాలూకా పాలంపేట గ్రామం. అంటే రామప్ప ఉంది కదా, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, చాలా పెద్ద చెరువు అది, కాకతీయుల కాలం నాటి చెరువు. ఆ చెరువు కిందనే పక్క ఉన్న ఊరు మాది పాలంపేట. అంటే అక్కడ ఉన్న దళితులకు కూడా ఆ చెరువు వల్ల లాభం జరగాలి. అయితే దళితులకు 50 కుటుంబాలేమో మాదిగ కుటుంబాలు ఉన్నాయి, 20 కుటుంబాలేమో మన్నెప్ప కుటుంబాలు ఉన్నాయి, మాల కుటుంబాలు. ఇప్పటికి కూడా వాళ్ళు వేరు వేరేనే ఉన్నారు, వాళ్ళ కాలం వాళ్ళకుంది, వీళ్ళ కాలం వీళ్ళకుంది. అంటే 50 కుటుంబాలలో 50 కుటుంబాలలో ఉన్న మొత్తం మంది మగవాళ్ళంతా దాదాపు ఈ 30-40 ఏళ్ల క్రితం జీతాలు ఉండేవాళ్ళు. అంటే స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళల్లో వాళ్ళెవరు కూడా రైతులు కాదు, మొత్తం జీతాలు ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, ఆ కుటుంబాలకు అన్నిటికి కూడా 74 ఎకరాలను గవర్నమెంట్ పంచింది దళితుల కోసం. రామప్ప చెరువు కింద భూములను పంచలేదు వాళ్ళు. రామప్ప చెరువు కింద మాగాణి భూములన్నీ కూడా వదిలిపెట్టేసి అక్కడ ఉన్న భూములన్నీ కూడా ఏం చేశారంటే ఏపీ సీడ్ ఫారం అని చెప్పి విత్తనాభివృద్ధి క్షేత్రం అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కేటాయించారు.
केवल रालू रप्पलू तंगेलू तुम्मलू उन्न भूमुलन्नी कूडा दलितुलकु पट्टालु इच्चारु लावणी पट्टालु अंटामनु दलितुलु अंदरू बोर वेसुकोलेरु अंदरू दुन्नुकोलेरु वाळ्ळकि नागलु लेदु वाळ्ळकि गेट्लु लेवु वाळ్ళకు నీళ్ళ వసతి లేదు అగ్రికల్చర్ పెట్టుబడి కూడా కావాలి వ్యాపారం చేయాలంటే రైతు 6 నెలలు పెట్టుబడి పెట్టి పంట కోసం ఎదురు చూడాలి వాళ్ళ దగ్గర పెట్టుబడి కూడా లేదు ఇక వాళ్ళు ఏం చేసుకుంటారు ఆ భూమిని 74 ఎకరాలు 74 ఎకరాలు వాళ్ళు అప్పుడు కొంత ఇప్పుడు కొంత డబ్బులు అవసరాల కోసం వాళ్ళు మొత్తం భూములన్నీ కూడా ఆ ఊర్లో ఉన్న రైతులకు అమ్ముతున్నారు అది అమ్ముడు కొనుడు చెల్లదు ఈ రోజు వరకు కూడా వాటిని రిస్టోర్ చేయొచ్చు కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాడే పరిస్థితి అక్కడ లేదు ఆ తీసుకున్న రైతులు కూడా వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు పద్మశాలీస్ కానీ గౌడ్స్ కానీ యాదవులు కానీ గ్రామాలలో ఏమవుతుందంటే ఇందాక లక్ష్మణ్ అన్నట్టు చెరువు అంతరించిన తర్వాత కుల వృత్తులు పోయినాయి వడ్రంగికి పని లేకుండా పోయింది కుమారానికి పని లేకుండా పోయింది ఇట్లా పనులు లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ భూములను ఏంటంటే నమ్ముకొని ఉన్నారు మరి దళితులకు ఇచ్చిన భూమి ఏదో వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఇప్పిద్దామా అంటే వీళ్ళకున్నది కూడా గదే 2 ఎకరాలు ఇక్కడ తాండ్ర వాళ్ళ మధ్యనే వైరుధ్యం అనేది మొదలైంది ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి మనం రేపటి రోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు దీన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది దొరల చేతుల్లో ఉంటేనేమో మనం వాళ్ళ నుంచి భేదగా జయిస్తాం మరి వీళ్ళు కూడా బహుజనులు దళితులు వీళ్ళ చేతులలో ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకు మధ్యలో వైరుధ్యాన్ని ఎట్లా పరిష్కరించాలి ఇట్లాంటి సమస్యలు ఆ గ్రామంలో ఉన్నాయి రెండవది గ్రామంలో పురోగతి అంటే మనకు అభివృద్ధి అనేది ఎట్లా కనబడుతుంది అంటే మనుషుల పేర్లలో కనబడుతుంది అభివృద్ధి అనేది అంటే ఒక కుటుంబం ఉంది అతని పెద్ద మాదిగ అనేవాళ్ళు అంటే ఆ మాదిగ కులానికి పెద్ద అని ఆయన అందరూ ఆయన కులపెద్ద అన్నారు కాబట్టి ఆయన చాలా దర్జా ఉండేవాడు నా చిన్నప్పుడు నేను చూసేవాడిని ఆయన మంచిగా కమీజ్ తొడిగేవాడు ధోతి కట్టేవాడు తలకు తలపాగా ఉండేది రుమాలు అంటాం రుమాలు చుట్టుకునేవాడు పొద్దున్నే స్నానం చేసి బయటకు వెళ్ళేవాడు ఈ ఒంటి మీద కండుగా కూడా ఉండేది అన్నట్టు దొరలేసుకున్నట్టు ఎందుకంటే ఆ కులానికి ఆయన పెద్ద అంటే చాలా ఆత్మ గౌరవంతో ఆయన ఉండేవాడు ఎటువంటి వ్యసనాలు కానీ పేడాబిట్ కానీ ఆయనకు లేకుండే దూపక రామయ్య అంటారని ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు అంటే గడ్డి గుడిసైనా కూడా కొంచెం నీట్గా ఇల్లు కట్టుకున్నాడు రెండవది కొంచెం కష్టపడి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూలీ నాలు చేస్తే 1 ఎకరం 2 ఎకరాలు పొలం సంపాదించుకున్నాడు చాలా మంచిగా బతికేవాడు ఆయన కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఏమైంది 1970-80 ప్రాంతంలో ఆ వ్యవసాయం బాగా ఖర్చుల పాలై అప్పుల పాలై ఆ భూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పెద్ద మంది చనిపోయింది అతని కొడుకు ఆయన ఉన్న భూమిని అమ్ముకొని అప్పులు కట్టేసి జీతం ఉన్నాడు ఆయన ఆయన పేరు సారల్లయ్య అంటారు ఆయన తర్వాత ప్రభాకర్ అని చెప్పి 3వ తరానికి చెందిన వ్యక్తి ఆ ప్రభాకరు 6వ తరగతి 7వ తరగతి చదివిన తర్వాత ముందుకు చదువుకోవడానికి అవకాశం లేక అతను ఏం చేశాడు అన్నంలలో కలిశాడు అడవుల్లో పోయాడు ఒక రాత్రి పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు 4వ తరం సంగతి చెప్తున్నాను అతని పేరు విజయేందర్ నేను చెప్పాను కదా పేర్లలో అభివృద్ధి కనబడుతుంది మనకు విజయేందర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు 10వ తరగతి దాకా చదివి ఉద్యోగం లేక ఆటో నడుపుతున్నాడు అది కూడా కిరాయి ఆటో అంటే ఒక కుల పెద్దగా గౌరవంగా వచ్చిన దూపక రామయ్య కొడుకు ఉన్న భూమిని అమ్ముకుంటే ఆయన కొడుకు ఎన్కౌంటర్లో చనిపోతే ఆయన కొడుకు ఆటో నడుపుకునే పరిస్థితి ఇది ఆ కుటుంబానికి సంబంధించింది మా ఊరు మొత్తంలో ఒక్కడికి కూడా నేను అనుకుంటే అంబేద్కర్ అంటే ఎవరో తెలియదు వాళ్ళకి ఎందుకంటే అంబేద్కర్ చెప్పింది ఏది వాళ్ళకి రాలేదు అంబేద్కర్ చెప్పినట్టు కాలేజీలలో వాళ్ళకి సీట్లు రాలేదు ఊరు వల్లనే చదువుతున్నారు కేవలం 4 వ్యక్తులే 10th క్లాస్ తర్వాత చదివిన వ్యక్తులు 4 ఉన్నారు ఒక